సూర్యాపేట జిల్లా మఠంపల్లి చెక్పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు మూగజీవాలతో బయలుదేరిన కంటైనర్ మఠపల్లి వంతెన చెక్పోస్ట్ వద్ద 9:30 పోలీసులు నిలిపేశారు. లోపల 26 మూగజీవాలు ఉన్నట్లు గుర్తించి కంటైనర్ను పక్కకు ఆపాలని పోలీసులు సూచించారు. 1 గంట తర్వాత మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులకు సమాచారం ఇవ్వగా కంటైనర్ను పక్కకు ఉంచాలని ఆదేశించారు. సాయంత్రం వరకు ఎండలోనే వాహనం నిలిపి ఉంచారు. సాయంత్రం 6 గంటలకు కంటైనర్ను మఠంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించాలని ఎస్ఐ ఆదేశించడంతో సిబ్బంది అక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా 2 గంటల పాటు చర్చలు సాగించారు. రాత్రి 8 గంటలకు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కంటైనర్ డ్రైవర్ రామచంద్రన్, ఆ ప్రాంతానికి చెందిన దళారులు నటరాజన్, స్వామితో పాటు మరికొరిపై కేసు నమోదు చేసి ఆ వాహనాన్ని నల్గొండలోని గోశాలకు పంపించారు. అప్పటిదాకా లోపలున్న మూగజీవాలు కనీసం నీరు కూడా ఇవ్వకుండా రాత్రి 11 గంటలకు నల్గొండలోని గోశాలకు తరలించి కంటైనర్ తెరిచి చూడగా అందులో 15 ఎద్దులు మృతి చెంది ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంటైనర్ని ఎండలో ఉంచి వాటికి కనీసం నీరు కూడా ఇవ్వకుండా కంటైనర్ డోర్ మూసి ఉంచడంతో అవి ఊపిరాడక చనిపోయాయి.